ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. సినిమా రాజశేఖర్ గారి కెరియర్ లో ఒక పెద్ద హిట్ అయితే అదే సినిమాని స్పూఫ్ చేసి ఈ స్కిట్ ని ఒక రేంజ్ లో హిట్ కొడతామంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు ఇస్మార్ట్ ఇమ్మాన్యుల్ లాంగ్ విత్ హిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. జబర్దస్త్ జరుగుతుంది, మళ్ళీ ఉందే కామెడీ. ఏయ్ ఎవరు నువ్వు? లే ఇక్కడ ఉండవద్దు. నేను జబర్దస్త్ షూటింగ్ వెళ్తే వద్దని నన్ను గెంటేశారమ్మా. నేను ఎలాగైనా ఆర్టిస్ట్ అయితా, నేను వెళ్తున్నానమ్మా. నేను ఆర్టిస్ట్ అవుతాను. వద్దమ్మా, నేను ఆర్టిస్ట్ అవుతాను. నేను ఆర్టిస్ట్ అవుతానమ్మా. ఆర్టిస్ట్ అయ్యే తిరిగి వస్తా. రాజు బాబాయ్, పాపం బట్టలు లేక సగం సగం వేసుకుని తీసిరా పో బాబాయ్, తీసిరా. చూడమ్మా, దీన్ని తాంబూలం అంటారు. ఎవరైనా వచ్చినా లేదా ఎవరైనా వెళ్ళిపోతున్నా ఇస్తారు. నువ్వు రావటం అయిపోయింది, ఇంక వెళ్ళటమే లేటు. పట్టుకో చెల్లి, పద వెళ్దాం. కానీ రాజు, నువ్వు ఎందుకు ఎప్పుడు నవ్వుతా ఉంటావు? మా అమ్మ చెప్పింది, పెద్ద అయ్యాక నువ్వు ఎప్పుడు నవ్వుతూనే ఉండాలని. అందుకే సరే, ఈ రోజు నన్ను ఎవరో ఒక అమ్మాయి కలుస్తాను అందంట. అవును రాజు, ఇంకా రాలేదు, అదే చూస్తున్నా నేను. రమ్మని చెప్పు, రమ్మని చెప్పు. ఏంటంటే స్కూల్కి వెళ్ళినా నీ ఫోటోవే, ఎక్కడికైనా వెళ్ళినా నీ ఫోటోవే, వాళ్ళందరు నీ ఫోటో ఎందుకు పెట్టుకుంటున్నారు? నాయనా ఫోటోలే, తమరు అయితే వీడియోలే ఉన్నాయి. ఇంతకీ ఎందుకు వచ్చావు? నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? నేను చేసుకోలేదు. ఎందుకు చేసుకోలేవు? ఎందుకంటే నా జీవితంలో అన్ని కష్టాలే గాని సుఖాలు లేవు. అయినా నేనంటే నీకు ఎందుకు ఇష్టం? ఎందుకు ఇష్టం అంటే నీకు ఇంతున్నా ఏమీ లేనట్టుంటావు, అందుకే నాకు నువ్వు అంటే ఇష్టం. నువ్వు ఎన్ని చేసినా ఏమి చేయనట్టుంటావు, అందుకే నువ్వంటే నాకు ఇష్టం లేదు. నిన్ను నేను నమ్మలేను. ఇవన్నీ కాదు, నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? వర్ష, నీకు నా కష్టం గురించి తెలియదు. అసలు కష్టం అంటే ఎలా ఉంటుందో తెలుసా? చిన్నప్పుడు నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? ఏం కష్టపడ్డావు అబ్బా, చూపి ఒక్కసారి చూడు. కష్టాలు పడ్డావా? నేను బాగానే చేసావు, నీడే సరిగ్గా చేయట్లేదు. అయితే ఇప్పుడు ఏంటి, పెళ్లి చేసుకోని అంటావు అంతేగా? నా జీవితంలో పెళ్లి లేదు. నువ్వు ఎలా చేసుకోవా నేను చూస్తా. అన్నా నమస్తే. అన్నా నమస్తే. మన నిరోజ వర్గాలు ఎలా ఉన్నాయి? అది నిరోజ సరోజ వర్గాలు కాదన్నా, నియోజకవర్గాలు. అవును, ఈ ఊళ్ళో ఎవడో ఉన్నారంట, ఆయన పట్టుకుంటే టీమ్ లీడర్ అవుతానంట. అవునన్నా, మీరు టీమ్ లీడర్ అవ్వాలంటే ఖచ్చితంగా రాజు గారి దగ్గరికి వెళ్ళాలి. ఆయన సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా మీరు టీమ్ లీడర్ అవుతారు. అవుతానా? ఖచ్చితంగా, దాని ఒకసారి తీసుకెళ్తాను. రాజు గారు ఎందుకు కిందకు వచ్చాడు? పెద్ద మనిషి అయ్యాడు. ఏంది అవును, నీ చేతిలో మూడు నిరోజు వర్గాలు ఉన్నాయంట. నిరోజు వర్గాలు ఉన్నాయంట. ఆచార్య నీ చేయి చూపించు. అదే నీది చేతిలో మూడు నిరోజు వర్గాలు ఉన్నాయంట. ఏమంటారు సార్? సార్ మీరు తప్పుగా అనుకోకండి, మూడు నియోజకవర్గాలు మీ గుప్పెట్లో ఉన్నాయని చెప్పాను. నియోజకవర్గాలకు వచ్చి చెప్పలా. ఉన్నాయి. అయితే ఏంటి ఇప్పుడు? ఏం లేదండి, నేను టీమ్ లీడర్ అవ్వాలి. ఒకసారి మీరు చెప్తే టీమ్ లీడర్ తొందరగా చేస్తారంట. మీకు కామెడీ చేయటం వచ్చా? రాదు. కొన్ని ఎక్స్ప్రెషన్స్ పెట్టడం వచ్చా? అస్సలు రాదు. డైలాగ్ గుర్తు పెట్టుకోవటం వచ్చా? నో 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 నో. దయచేసి వెళ్ళండి. ఇవేవి రాని వల్ల మేము టీమ్ లీడర్లు చేయం. అట్టా నిన్ను బతిమాడేది. ఆస్కెల్ బూస్కెల్ ఆస్కెల్ బూస్కెల్. సార్ మీరు మెలకొండ ఉండండి, ఆఖరికి పెద్దాపురం నుండి వీళ్ళంతా చూడటానికి ఒక ఫిగరం దింపుతున్నా. మీ అంత చూస్తాం రాజు. వెళ్ళండి, మీరేం చేయలేదు బాబాయ్. ప్రతి ఫ్రేమ్ లో కనపడుతుంది వెనక్కి వెళ్ళు.
ఇదిగో చూడు నా కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. నీ కోసం? అవును, డాన్స్ చేస్తానని డైరెక్టర్లు, కన్ను కొడతానని కెమెరామ్యాన్లు, చిన్న సైగ చేస్తానేమో సెట్ బాయ్స్, టెంప్ట్ చేస్తానని టెంపో బాయ్స్, కాల్ దారతానేమో కాస్ట్యూమర్స్, వీళ్ళందరూ నా కోసమే చూస్తున్నారు. ఇంత అవకాశాన్ని వాళ్ళకి ఇవ్వండి, నీకు ఇస్తున్నా. యూజ్ మీ అయితే. నీకు ఆల్రెడీ చెప్పా, ఫస్ట్ అయినా ఉంటుంది కానీ గడ్డి మేయదు నరసింహము. అంటే గడ్డ? ఎండుగడ్డివే నువ్వు. ఇదిగో తీసుకో. ఇదంతా మొయ్యలేనిలాగానే ఒక 500 సార్. ఈ బుద్ధులు పోనిచ్చుకో. మర్యాదగా చీర కట్టుకొని హ్యాపీగా బతుకు అని ఎత్తున్నాను, అర్థం అవుతుందా? రాని 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 లేదు, బోని బోని లేదు, ఎల్లు కట్టుకో, ఎల్లు హ్యాపీగా బతుకు. మిస్ సింహ మంచిగా బతుకుదాం అంటే ఒక్కళ్ళు మంచిగా బతకనిట్లేదు. రాజు ఏందిరా, నేను పెద్దోన్నని ఊరు మొత్తానికి నేనే పెద్దని చెప్పుకున్నావు. అక్కడ మీ నాన్నకి సెకండ్ సెటప్ ఉంది, కూతురు కూడా ఉంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు, మా నాన్న అలాంటి వాడు కాదు. నాన్న చెప్పు, నాన్న నాకు చెల్లుందా? బోల్డ్ మంది ఉన్నారు నీకు చెల్లెండి, నువ్వే నాకు అనుమానం. చాలు నాన్న, నా నమ్మకాన్ని నిలబెట్టావు, తీసుకొస్తా చెల్లిని. ఇప్పుడు చెప్పు రాజు, ఇన్నావుగా టీమ్ లీడర్? టీమ్ లీడర్ లేదే లేదు, పోరా, ఇప్పుడే తెచ్చుకుంటా నా చెల్లిని. నువ్వు నా చెల్లివా? అవునన్నయ్యా. నేను అన్నాను నీకు ముందే తెలుసా? తెలుసన్నయ్యా. తెలుసాను, తెలిసిందా? నీకు ముందే రావాలి కదా, వాడు ఇంటి చేసి మాట్లాడినాడు తెలుసా? నాన్నే నన్ను మన ఇంటికి వెళ్దాం. నాకు ఒక మాట ఇస్తానంటే అప్పుడు వస్తాను. నీకు మాట ఇస్తే మన ఇంటికి వస్తావా? అవునన్నయ్యా. ఏంటో చెప్పు. వదినా. వదినని పెళ్లి చేసుకుంటే అప్పుడు వస్తానన్నయ్యా. నేను డైరెక్ట్ గా అవ్వట్లేదని నా చెల్లి త్రూ చెప్పావా? అవును. సరే, నా చెల్లి కోసం చేసుకుంటా. రామా చెల్లమ్మ, మనం లోపలికి వెళ్ళిపోదాం. సత్యభామ సత్యభామ సంగతంటమ్మా, వేళ్ళ కాని వేళ్ళల్లో నా పిలుపులేంటమ్మా. సరే సరే, పెళ్లి చేసుకున్నాను కదా, నాకేమి రాసి ఇవ్వరా? ఇక నుంచి నా ఆస్తి, నా డబ్బు, నా చెల్లి మొత్తం నువ్వే చూసుకో, నేను ప్రజాసేవ చేసుకుంటా. సరేనా? సరే, జాగ్రత్తగా చూసుకో నా ఆస్తిని. రాజు నువ్వు మోసపోయావు. అవును. మోసపోయానా? అవును. డాన్స్ చేసుకునేది ఇది, అది కాదు. డాన్స్ చేసేది ఇదా? అంటే నీ ఆస్తి అంతా నాకు గుప్పిట్లో వచ్చింది. నీ టీమ్ లీడర్ అయ్యా, ఆఖరికి ఇప్పుడు పదవుకో నాదే, పిల్లం కూడా నాదే. చిన్నప్పుడు నేను ఎన్ని కష్టాలు పడ్డాను రా, నేను కూర్చున్న లాగి అవతలేసేవాళ్ళు కదా. అలాంటిది పెద్ద అయ్యాక నువ్వు ఆస్తి సంపాదించి దీనికి దీనికి ఇస్తారా? నువ్వు మనిషి మనిషి తెలుసా? నీతి కాదు. అది చాలా క్యూట్ గా ఉంది. ఒక విషయం మాత్రం నాకు జెల్ అవ్వలేదు, నీ చిన్నప్పుడు క్యారెక్టర్. మాకు జెల్ అయితే అనుకున్నాను కదా, అది బబుల్ గమ్ అయిందండి. ఓవరాల్ ఇట్ వాజ్ ఎంటర్టైనింగ్. థ్యాంక్ యూ. కృష్ణ భగవాన్ గారు, ఇప్పుడు తల్లి కొడుకుని ముట్టుకోకూడదనా? సింహరాశిలో ఆమెకి జబ్బు ఉండటం వల్ల ముట్టుకోదు, ఇక్కడ అసహ్యంగా పుట్టాడని ముట్టుకోదు. అదే అదే అనిపించింది ఎక్కువగా. ఎక్కడ తగులుతాడు అన్నట్టు భయపడింది, కానీ బాగా చేసావు బాబు. థ్యాంక్ యూ సార్. బాగుంది, బాగా చేశారు. ఓకే, ఆల్ ద బెస్ట్. బాగుంది.